ఎన్నికల స్థూపం దగ్గరికి రావడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రం వస్తే మా గిరిజనులకు 10% రిజర్వేషన్ వస్తుంది, మా గిరిజన తండాలు బాగుపడతాయి, ఆ రెవెన్యూ నిధులు వస్తాయి. మా తండాలలో ఏదైతే అష్ట కష్టాలు పడుతూ బతుకుతూ కడుపునున్న ఆడబిడ్డ నమ్ముకుంటున్న పరిస్థితి పోతుందని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మా అనేక మంది విద్యార్థులు భోజ్యా నాయక్, ప్రవీణ్ నాయక్, నరేష్ నాయక్ లాంటి అనేక మంది, సుమన్ నాయక్ లాంటి అనేక మంది విద్యార్థులు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆ పోరాట స్ఫూర్తితో మళ్లీ మొత్తం తెలంగాణ రాష్ట్రం తిరిగి 10% రిజర్వేషన్ కోసం గిరిజన శక్తి ఇలా ఒక అవిశ్రాంత పోరాటానికి దిగుతా ఉన్నది. అందుకు ఇలా పునాదిగా అమరవీరుల స్థూపం దగ్గరికి రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న గిరిజన ఉద్యోగులారా, గిరిజన కార్మికులారా, గిరిజన ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న నాయకులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, ఒకటే చెప్తా ఉన్నాం, తల్లికి అన్యాయం జరిగితే ఎవరైనా నిలబడి కొట్టడాల్సిందే. ఇరియాల గిరిజన జాతికి రిజర్వేషన్ రాకుండా ఇవాళ అనేక మంది అడ్డుపడుతూ ఉన్నారు. రాష్ట కేంద్ర ప్రభుత్వాలు మెడలు వచ్చి రిజర్వేషన్ సాధించుకోవడానికి ఏ విద్యార్థులు అయితే తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసి జైల్లో పాలనమో మళ్లీ ఇవాళ గిరిజన జాతి కోసం గిరిజన శక్తి జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అందుకోసమే తెలంగాణ జిల్లాలు, తండాలు, గిరిజన గూడాలు, గొండు గూడాలు, కోయ గూడాలు, అన్ని గూడాలు తిరిగి రిజర్వేషన్ పెంచుకోవడం కోసం జనాభా దావాసా ప్రకారం 10% రిజర్వేషన్ కోసం మొత్తం తెలంగాణ జిల్లాల నుంచి, తండా నుంచి ఢిల్లీ పార్లమెంట్ దాకా కొట్టడానికి గిరిజన శక్తి సిద్ధమైంది. అందుకు ఇలా పునాది వేస్తున్నాం. మీరందరూ ఖచ్చితంగా కొంతమంది డైరెక్ట్ గా, కొంతమంది ఇండైరెక్ట్ గా ఈ ఉద్యమానికి అండగా నిలబడాలని మొత్తం గిరిజన సమాజంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు, ఉద్యోగులకు, అందరికి చేతులెత్తి దండం పెడుతూ ఈ జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించిన ఈ యువకులకు మీరు అండగా నిలబడాలని, లేని ఎడల జాతి ద్రోహులుగా మారుతారని మీ అందరికి తెలియజేస్తూ జై గిరిజన శక్తి, జై గిరిజన శక్తి, పోరాడుదాం 10% రిజర్వేషన్ కై, పోరాడుదాం 10% రిజర్వేషన్ కై, పోరాడుదాం గిరిజన హక్కులకై, పోరాడుదాం జై గిరిజన శక్తి, జై జై గిరిజన, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, జై సేవలాల్ మహారాజ్, జై జై సేవలాల్ మహారాజ్, జై బోలా సేవలాల్ మహారాజ్ కు, జై జై బోలా సేవలాల్ మహారాజ్ కి, జై జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్.